ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి మద్దతుగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం రోజున ప్రకాశం జిల్లా కొండపి పట్టణంలో బైకులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రైతులు ప్రజా సంఘాలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ట్రాక్టర్ల ర్యాలీ స్థానిక గురుకుల పాఠశాల నుంచి ఏపీఆర్టీసీ డిపో వరకు కొనసాగింది. ర్యాలీలో 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పామిడి వెంకట్రావు మాట్లాడుతూ, నూతన వ్యవసాయ చట్టాలను దేశంలో అమలు చేస్తే వ్యవసాయ రంగం కార్పొరేట్ కబంధ హస్తాలలోకి వెళ్తుందని, రైతాంగం దివాళా తీస్తుందని తెలిపారు. కార్పొరేట్ శక్తులైన అంబానీ, అదానీ కోసం మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఉద్యమం చేస్తున్న 140 మంది రైతులు మరణిస్తే ప్రధాని మోదీ సంతాపం కూడా తెలియజేయలేదని, మరణించిన రైతు కుటుంబాల వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సంఘం అధ్యక్షుడు కొల్లూరు నారాయణ, జిల్లా కార్యదర్శి పరకాల కోటేశ్వరరావు, మండల నాయకులు రావిపాటి వెంకట్రావు, గుమ్మళ్ల మాలకొండయ్య, గుమ్మళ్ల వెంకటేశ్వర్లు, కేజీ మస్తాన్, కేవీపీఎస్ కార్యదర్శి వెంకట్రావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కూలీ సంఘ నాయకులు నాగరాజు గారు అధ్యక్షించారు. వారికి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అఖిల భారత రైతు ప్రదర్శన చేశారు. అదే రోజు మనం కూడా చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మనం ప్రదర్శన చేశాం. ఈ సందర్భంగా మనం చిన్నపాటి బైరింగ్ సభని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభకి జిల్లా నాయకులు, అనేక మంది రైతు సంఘ నాయకులు వస్తున్నారు. వాళ్ళు మాట్లాడతారు. ముందుగా ఢిల్లీలో చనిపోయిన